వర్క్ ఎంప్లాయీస్ ని దగ్గర దగ్గర 24,800 మంది వీళ్ళకి లాస్ట్ ఇయర్ 2017 లో జీతాలు కూడా పెంచవలసి ఉన్నాయి కానీ ఇప్పటివరకు పెంచకపోగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మానిఫెస్టోలో 26వ పేజీలో ప్రత్యేకంగా విద్యుత్ ఎంప్లాయీస్ ని దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ కాంట్రాక్ట్ లెక్కల ప్రకారంగా 2017లో జీతాలు పెంచవలసి ఉన్నా పెంచకపోగా దశల వారీగా కూడా పెంచే కార్యక్రమం చేస్తానని కూడా చేయకపోగా ఇవాళ 4 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలతో వాళ్ళతో స్తంభాలెక్కి పనులు చేసి అన్నీ చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నిసార్లు అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోతే 4 రోజులు క్రితం నుంచి వాళ్ళు స్ట్రైక్లో దిగితే కనీసం వాళ్ళతోటి మాట్లాడకుండా వాళ్ళని పిలవకుండా వాళ్ళని ఉద్యోగాలను తీసేస్తామని బెదిరిస్తూ అవసరమైతే మీ స్థానంలో వాళ్ళు ఇంకొకళ్ళు పెట్టుకుంటానంటూ ఇది ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ బాధని వ్యక్తపరిచే అవకాశం లేకుండా ఒక బ్రిటిష్ పాలనలాగా తలపిస్తూ ఉంది. ఈరోజు చూస్తామంటే ఇవాళ దగ్గర దగ్గర 4 సంవత్సరాల్లో మరి మా ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయంలో వీళ్ళందరి తరఫున కూడా అసెంబ్లీలో మరి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు, మీరు వీళ్ళని దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తానన్నారు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన లేరు, మీరు గాలి వదిలేశారు. ఇవాళ 24,800 మంది మరి వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ అందరూ కూడా బజార్ను పడే పరిస్థితి వస్తుంది, వాళ్ళ తిండికి కూడా కష్టమవుతూ ఉంది, మీరు ఇచ్చే వేతనానికి సరిపోని పరిస్థితిలో ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే స్తంభం ఎక్కుతారో వాళ్ళందరినీ కూడా 7,600 మందిని ఒకేసారి రెగ్యులరైజ్ చేయటం జరిగింది. ఉన్నవాళ్ళు కూడా నేను చేస్తాను అని తీసుకున్నారు, కానీ మరి ఆయన అధికారం చెప్పి ఇవాళ మాట దాటవేసి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డెక్కితే వీళ్ళకి స్థానంలో వేరే వాళ్ళని కాంట్రాక్టర్ భావ్యం కాదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జగన్ దండగా అన్ని రకాలుగా కూడా ఉన్నారు. మొన్ననే కనిగిరిలో వీళ్ళందరూ కూడా వాళ్ళు విన్నవించుకోవటం జరిగింది. దాని మీద ఆయన మాట్లాడారు, మా వీళ్ళు చేస్తారా చేశారు, లేదంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ందరినీ కూడా క్వాలిఫికేషన్ ప్రకారంగా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం చేస్తాం, మీకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా గతంలో చెప్పున్నారు, మొన్న కూడా చెప్పున్నారు. వీరికి మేము ఇవాళ విద్యుత్ ఎంప్లాయీస్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా మా నాయకులు కానీ మా ఈ రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ఆర్ నాయకులందరం కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్స్ అందరికీ ఉద్యోగస్తులకు అందరికీ మేము సపోర్ట్గా ఉంటాం, మీకు మీ వెనకాల మేము అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రజాస్వామ్యంగా పద్ధతిలో మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి, మీ తరఫున మేము అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు ఆల్రెడీ మాట ఇచ్చారు, దాని మీద నిలబడి ఉంటారని. వీళ్ళ డిమాండ్లు ఏమని, మాకు సుప్రీంకోర్టు ఆదేశాన్ని ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని అడుగుతున్నారు. అది తప్ప మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా గౌరవించరా ముఖ్యమంత్రి గారు, మీకు ఇవి న్యాయస్థానాలు కూడా మీకు పనికి రావా అని అడుగుతూ ఉన్నాను. అలాగే వాళ్ళు ఇంకోటి అడిగేది ఏంటంటే మాకు రెగ్యులరైజ్ చేస్తానని మీరే మాట ఇచ్చారు, మీరు మాట ఇచ్చి 4 సంవత్సరాలు జరుగుతుంది, మాకు రెగ్యులరైజ్ చేయండి అని అడుగుతున్నారు. మీరు చెప్పిన మాట అడుగుతా ఉంటే దాన్ని కూడా మీరు తప్పుపడతానంటే ఎలా అని మేము అడుగుతున్నాం. అలాగే ఒక స్తంభం ఎక్కి ఎవరన్నా చనిపోతే వాళ్ళకి మీరు 2 లక్షల రూపాయలు మీరు నష్టపరిహారం ఇస్తానన్నారు, మీరు చంద్రమ్మ బీమా అని చెప్పి 5 లక్షలు ఇస్తూ ఈ స్తంభం ఎక్కి చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఎలా సరిపోతున్నాను, 20 లక్షల రూపాయలు వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు చనిపోయిన వ్యక్తికి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయికో లేదా వాళ్ళ భార్యకో ఎవరికో వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఉన్నారు.
దీని మీద వెంటనే మీరు స్పందించి మీ అధికారులను కానీ మీ నాయకులు కానీ మీ మంత్రి గారితో కానీ వీళ్ళని చర్చలకు పిలిచి వెంటనే సాల్వ్ చేయకపోతే వీళ్ళ విద్రుతంగా మరి ఈ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటున్నాం. ఆ పద్ధతిలోనే మేమందరం కూడా పూర్తిగా సహకారం అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ కలెక్టర్ ముట్టడేటు కార్యక్రమం చేశారు, బాగా చేస్తున్నారు. వాళ్ళకి మేమందరం కూడా సపోర్ట్గా ఉన్నాం. అలాగే మనం ఏసార్ విద్యుత్ ఎంప్లాయీస్ అని మన పని ఏ టైం అయితే పనిచేస్తున్నాం ఆ టైంకే చేసి ఎక్కువ టైం పని చేయకుండా మన వీళ్ళకి సపోర్ట్గా ఉండాలని నేను మన రాష్ట్రంలో ఉన్న మన విద్యుత్ వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అందరినీ కూడా కోరుతున్నాను. అదర వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను. వీళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా సరే మీరు ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ని వెంటనే తక్షణమే బేషరతిగా పిలిపించి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది ఇమీడియట్లీ కూడా అమలు చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పి, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అదే విషయం కంప్లీట్ ఆ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ బేస్డ్ విద్యుత్ ఎంప్లాయీస్ అందరినీ కొన్ని దళారుల్ని తీసేసి వాళ్ళని రెగ్యులరైజ్గా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు తరపు నుంచి ప్రభుత్వమే వాళ్ళకి జీతాలు చెల్లించే కార్యక్రమం, జీతాలు పెంచి వాళ్ళకి ఒక బోర్డులో పెట్టి వాళ్ళని విద్యుత్ బోర్డు ద్వారా వాళ్ళకి జీతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. కనీసం ఆ పని కూడా మీరు చేయలేదంటే చాలా అసలు మీరు ప్రజల్ని ఏ రకంగా చూస్తున్నారో మీరు. ఇది ప్రజాస్వామ్యం లేకుండా ఒక బ్రిటిష్ పరిపాలనలా పరిపాలిస్తూ ఉన్నారు. ఇది భావ్యం కాదు. అచ్చెన్నాయుడు గారు, మీరు ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు అన్నారు, ఎక్కడి నుంచి వచ్చారే బాబు మీరు? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రెగ్యులరైజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్న వాళ్ళనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెగ్యులరైజ్ చేశారు. ఇవాళ మీరు ఇలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటారేంటి అయ్యా నువ్వు? ఇవాళ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అయినా ఒక మంత్రి అయినా సరే ఆ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో ఉన్న మంత్రి అందరికీ మంత్రి. కానీ మీరు ఇలా ఇడదీసే పరిపాలన చేసి ఈ రకమైన పరిపాలన చేస్తే మిమ్మల్ని ప్రజలు క్షమించరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను.